హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మా టెర్రస్ గార్డెన్లోని మడులు కట్టడానికి ఇంట్లో ఒప్పుకున్నారనమాట. ఇంతవరకు నేను ఎంత అడిగినా కూడా మా అమ్మగారు కూడా ఒప్పుకోలేదు, ఎందుకు అంత బరువు పెట్టేస్తున్నావే మొక్కలకి అనేసి. అయితే ఏం చేసామంటే, నేను ఊరుకోను కదా, నేను ఇంజనీర్కి చూపించానమాట. చూపించి ఇంజనీర్ గారి తాలూకు సలహాతోటి ఏంటంటే, ఏమీ పర్వాలేదు, మీరు ఒక ఫ్లోర్ కట్టేంత బరువు పెడతాం మనం కాబట్టి, దానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి, ఈ మొక్కలకి వేసే మనం కొద్దిపాటి మట్టి, అలాగే ఎరువు, అలాగే మనం కోకోపీట్ ఇవన్నీ వేస్తాం కాబట్టి పెద్ద బరువు ఏమి కాదు, పర్వాలేదు అని చెప్పారండి. సో ఐఎమ్ హ్యాపీ అండ్ వాళ్ళు ఒప్పుకున్నారు. సో త్వరలో టైం అదే చూసుకొని, ఎందుకంటే సెలవులు అవి ఉండాలి కదా, అవి మడులు కట్టిద్దామనేసి మొత్తం ప్లాన్ చేస్తున్నాను. ఏంటంటే ఈ చుట్టూరం ఇంత ఈ మొత్తం ఎక్కడైతే పిల్లర్ ఏరియా ఉంటుందో ఆ పిల్లర్ ఏరియాని కవర్ చేసి మడులు కట్టిద్దామని. చూడండి, ఇది మా ఓవర్ వ్యూ అన్నమాట. ఇలా ఉంటుంది. మొక్కలైతే నేను వేసాను, కాకపోతే ఏంటి చిన్న చిన్న వాటిల్లో వేయడం జరిగింది. వీటిని కొంచెం మడులు అయితే ఇంకా కొంచెం బాగా వేయచ్చు, అందుకని చెప్పి ఏం చేస్తున్నానంటే, కనీసం రెండు అడుగుల వెడల్పు ఉండేటట్టుగా మొత్తం చుట్టూరా కానీ మడులు కట్టించేసామనుకోండి, అప్పుడు అందులో మొక్కలు ఈల్డ్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొద్దిగా వస్తున్నాయి, పండించగలుగుతున్నాను. వాటిలో ఉండే నష్టాలేంటి, కష్టాలేంటి, ఇవన్నీ కూడా ఒక ఐడియా అయితే వచ్చేసింది. ఇంక ఇప్పుడు కొంచెం కమర్షియల్గా చేద్దామని అనుకుంటున్నాను. ఆకుకూరలైనా కనీసం వాటిని కొద్దిగా మనం ఎక్కువగా పండించగలిగితే వాటిని ఏమైనా కమర్షియలైజ్ చేయొచ్చేమో అని. ఎందుకంటే ఆర్గానిక్గా పండించిన కూరగాయలకి చాలా డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే అవి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి. చూద్దాం, ఎందుకంటే నేనైతే ఒక ఆలోచనతో ఒక ప్లానింగ్తో అడిగాను, అది ఎంతవరకు నేను సక్సెస్ అవుతాను అన్నది చేసిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు మా ఇంటికి సరిపడా కొద్దిగా, అంటే వారంలో ఒక రెండు రోజులు వరకు సరిపోయేంత కూరగాయలు, ఒక రెండు రోజులు మూడు రోజులు. ఆకుకూరలు అయితే మరి బయట అసలు కొండ మానేసేమండి, కూరగాయలు సరిపెట్టేట్టుగా పండిస్తున్నాము. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇవన్నీ పండించడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, మడులు కట్టిస్తే ఇంకా పూర్తిగా మనము అన్ని మొక్కల్ని కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్క మడికి ఎన్ని పడతాయి, దానివల్ల ఎంత కూరగాయ ఈల్డ్ వస్తుంది, ఇవన్నీ లెక్క వేసుకొని మనం కానీ పండించగలిగితే కొద్దిగా ఎక్కువ ఈల్డ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా సెలవుల కోసమే వెయిటింగ్, మొన్న మొన్నే అయిపోయి కాబట్టి మళ్ళీ ఎప్పుడో సెలవులు దొరికినప్పుడు మొత్తం అన్ని మేస్త్రిని పెట్టించి ఇటుకలతోటి జాగ్రత్తగా మడులు లీక్ అవ్వకుండా, అలాగే లీక్ లాక్ కూడా వేయించి, ఎందుకంటే మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా మొక్కలు వేసేటప్పుడు, అవన్నీ చేయించి చేద్దామని నా ఉద్దేశం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఆ హ్యాపీనెస్ని మీ అందరితోటి నేను పంచుకుంటున్నాను. ఇదిగా చూడండి, ఆల్రెడీ మొక్కలు లేవా అంటే నేను చూపిస్తూనే ఉంటాను కదా, ఎప్పటికప్పుడు ఈల్డ్ కూడా బాగానే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇంకా బాగా ఇవి ఇప్పుడు చూడండి, ఇందులోని గ్రో బ్యాగ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, గ్రో బ్యాగ్స్ అన్నీ కూడా వరాసగా నేను పెట్టాను అన్నమాట. పెట్టిన గ్రో బ్యాగ్స్ కొన్ని రోజులే ఉంటాయి కదా, అవి పాడైపోతాయేమో అని. ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయి, 1 ఇయర్ అయింది ఆ గ్రో బ్యాగ్స్ కొని, బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాటి కిందని కొంచెం ఎత్తు కావాలి, చాలా ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క గ్రో బ్యాగే మీకు 1000 రూపాయలు, 1050, ఇప్పుడైతే 1200 అలాగే అయిపోయాయి. సో అది అలాగే దాని కిందని చూడండి, ఇవి వెయ్యాలి మనం, వీటిని ఎత్తుగా ఏమైనా పెట్టడానికి. అవి పెట్టడానికి కూడా మళ్ళీ పీటలు లాంటివి కొండం, అవి మళ్ళీ అది ఒక 4 పీటలు లాంటివి లేదా 3 పీటలు మీకు 1000 రూపాయలు పడుతుంది. సో ఇవన్నీ ఆలోచించి కర్రలు పెట్టి చేద్దామా అన్ని విధాలుగా ఆలోచించాను. అన్ని విధాలుగా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మనము మడులు కట్టితేనే కరెక్ట్గా అవుతుంది. ఒకేసారి మనం కొద్దిగా అమౌంట్ కానీ పెట్టుకుంటే వాటిని మళ్ళీ మళ్ళీ మరి చూడక్కర్లేదు, ఇవైతే పాడవుతూ ఉంటాయి కాబట్టి. కనీసం ఒక 10 ఇయర్స్ పాటైనా ఇవి ఉంటాయి కాబట్టి మనకి పర్వాలేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. చూడండి చూడండి, మా తోటకు వచ్చిన ఫ్రెండ్ ఇదో చూసారా, కనిపించిందా సీతాకొక చిలుక? చూడండి దాని వెనక ఆతలు నేను వెళ్తున్నా, వెళ్ళిపోయింది. సో సీతాకొక చిలుకలు అన్నీ, ఎందుకంటే మాకు ఇక్కడ చుట్టూరా కూడా పచ్చగానే ఉంటుంది, బాగుంటుంది కాబట్టి
వస్తాయి. ఇగో మరొక సీతాకోక చిలుక వచ్చింది. సో అవన్నీ వస్తూ ఉండాలి. వస్తూ ఉంటేనే మనకి ఈల్డ్ బాగా వస్తుంది, ఎందుకంటే పాలినేషన్ జరుగుతుందన్నమాట. మీకు అందరికీ తెలిసిన విషయాలే. సో ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం.